భారతదేశం ఎంతో పురోగతి సాధిస్తోంది అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. కానీ ఎన్నో అసమానతలు ఉన్నాయి. 20% మంది పిల్లలు మాత్రమే సరి అయిన విద్యను పొందుతున్నారు. మిగిలిన 80% మంది సరి అయిన విద్యను అభ్యసించలేకపోతున్నారు. భారతదేశంలో 20% మాత్రమే విజ్ఞాన సముపార్జన సంఘంగా ప్రస్ఫుటమవుతున్నది. 80% మంది అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. నగరంలో 6వ తరగతి చదివే విద్యార్థులు గ్రామంలో 10వ తరగతి చదివే విద్యార్థుల కన్నా ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటున్నారు. గ్రామాలలో విద్యనభ్యసించే విద్యార్థులు ఎందుకు అంత తక్కువ ప్రమాణాలు కలిగి ఉన్నారు? అందుకే స్వామి స్కూళ్లను, కాలేజీలను మరియు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. సుమారు 25,000 మందికి పైగా విద్యార్థులు గౌరవ పట్టభద్రులయ్యారు. కానీ ఈ సంఖ్య ఇంత విశాలమైన విద్యా సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది. ఇంకా 25 కోట్ల మంది బాలబాలికలకు నాణ్యత గల విద్య అవసరం ఉంది. ఈ సమస్యని తీర్చడం ఎలా? దానికి విధి విధానమేమిటి? మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? అనంతమైన కరుణ నిండిన హృదయంతో స్వామి మనలోని శక్తి సామర్థ్యాలని, నిబిడీకృతమైన నైపుణ్యాలని గమనించి ప్రసాదించిన పరిష్కారం విద్యా వాహిని. సమగ్రమైన సమీకృతమైన విద్యయే విద్యావాహిని ముఖ్య ఉద్దేశ్యం. ఉత్తమమైన బోధనా పద్ధతులు, అనంతమైన విజ్ఞానం, నైపుణ్యం, విద్య నేర్పాలనే తపనగల కార్యదర్శకులైన వాలంటీర్లుగా, అత్యుత్తమమైన సాంకేతిక పరిజ్ఞానం అందరికీ పంచేలా తయారు చేసి స్వామి వారి జీవితాన్ని నిర్దేశించిన ముఖ్యమైన సూత్రం లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. అతి కొద్ది కాలంలోనే విద్యావాహిని మార్గదర్శకంగా రూపుదిద్దుకొని మన దేశానికి సేవలు అందించడానికి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. త్వరలో అది ఒక పెద్ద పోర్టల్గా రూపొందుతుంది. ప్రతి ఒక్క పాఠశాలకి, ప్రతి గ్రామానికి విద్యా సేవలను అందిస్తుంది. విద్యార్థి మరియు ఉపాధ్యాయుడు ఇరువురూ తమ నైపుణ్యాలను పెంపొందించుకునేలా సహాయం చేస్తుంది ఈ విద్యావాహిని. ఇది ఒక నిశ్శబ్ద విప్లవంగా రూపొంది గ్రామీణ విద్యార్థులలో విలువలతో కూడిన ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పుతుంది. విద్యావాహిని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 85వ పుట్టినరోజున దేశానికి అనుగ్రహించిన కానుక. స్వామి మిమ్మల్ని కూడా ఈ ఉద్యమంలో పాల్గొనమంటున్నారు. భారతదేశంలో ప్రతి భారతీయుని హృదయంలోనూ విజ్ఞానజ్యోతిని వెలిగించి సేవ చేసుకునే అవకాశాన్ని అనుగ్రహించారు. ఏమైనా మనమంతా స్వామివారమే, స్వామి పరివారమే. నీవు స్వామిలో ఎంతో, స్వామి కూడా నీలో అంత. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు స్వామి. మేము ఈ దేశము యొక్క గతి గమ్యములను మారుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఈ విద్యావాహిని విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ పూనుతున్నాము. జై సాయిరాం.